చాలా కాలం క్రితం ఈ కాకుల్లో ఒక కాకి సూర్యుడి కోసం తపస్సు చేసింది సూర్యుడు ప్రత్యక్షమయ్యాడు ఏం కాకారావు ఏమిటి ఈ తపస్సు కారణం అని అడిగితే ఈ సృష్టిలో ప్రతి ప్రాణి ఒక్కొక్క వస్తువుని లేక ఒక్కొక్క జీవిని అది పక్షో జంతువో వాహనంగా చేసుకున్నారు నేను భూలోకంలో ఉన్న మలిన పదార్థాలు సేకరించే జాతిని నాకు చాలా అపఖ్యాతి లోపల ఎక్కడికి వెళ్ళినా నా గొంతుని చూస్తే అసహించుకుంటున్నారు నన్ను దగ్గరికి రానివట్ల అందరూ తిట్టుకుంటున్నారు కా కా అని కర్కశంగా అంటున్నారు నాకు కూడా గుర్తింపు రావాలి నేను కూడా ఎవరో ఒకళ్ళకి వాహనం అవ్వాలని కోరికగా ఉంది నన్ను అనుగ్రహించు అని సూర్యుడిని ప్రార్థించింది కాకి సౌర పురాణంలో కాకితనమాట అప్పుడు సూర్యుడు జాలిబడి ఈరోజు నుంచి నీకు నేను రెండు వరాలు ఇస్తున్నాను పితృదేవతలకి పెట్టే పెండం కేవలం కాకులు మాత్రమే తినగాక కాకులు తింటే మాత్రమే ఆ ఆహారం దేవతలకు ఆహారమై వెళ్ళుగాక ఇది మొదటి వరం అందుకే మనం పితృదేవతలకి పెండం పెట్టి ఈ అన్నం వద్ద కనుక కాకి పెడితే కాకి తింటే ఈ కాకి తిన్న వెంటనే ఈ ఆహారం పితృదేవతలకు ఆహారం అవుతుంది వాళ్ళ కడుపు నిండుతుంది వాళ్ళు తినక్కర్లా ఇక్కడ అన్నం తిందా ఏది పెండం వెంటనే పితృదేవతలకి బ్రేవని పోస్తుంది సంతృప్తి కలుగుతుంది ఈ వరం సూర్యభగవానుడు ఇచ్చాడు ఇంకా రెండవది నా కుమారుడు శనైశ్చరుడు ఉన్నాడు ఆయన దగ్గరికి వాహనంగా వెళ్ళడానికి జంతువులు పక్షులు భయపడుతున్నాయి నువ్వేం భయపడక్కర్లా ఆయన స్వరూపుడు వెళ్ళి ఆయనకి వాహనంగా ఉండు తద్వారా నీకు గుర్తింపు అని మళ్ళీ రెండో వరం ఇచ్చాడు దాంతో కాకి శనికి వాహనమైంది కాబట్టి శనైశ్వరుడు వాహనం కాకి ఈ విధంగా సూర్యుడు రెండు వరాలు ఇవ్వడం వల్ల అప్పటి నుంచి మనం ఏం చేసేవాళ్ళం అనమాట పితృదేవతలకి పెండం పెట్టిన వెంటనే ఈ ఆహారాన్ని కాకులకు వేసేవారు కాకులకి బలిబుక్ అని పేరు అనమాట ఈ బలి అన్నం తిరగానే దేవతలు కడుపు నిండుతుంది కొంతకాలం పోయాక మళ్ళీ కాకులన్నీ శనైశ్వరుడిని అన్నాయి కేవలం పితృదేవతలకి పెట్టిన పిండం మాత్రమే తిరిగి వాళ్ళకి ఆనందం కలిగించడం వల్ల మాకు రావలసినంత కీర్తి రావటం లేదు ఇంకొక వరం కూడా నువ్వు ప్రసాదించు అంటే శనైశ్చరుడు పద్మపురాణంలో ఇంకొక వరం ఇచ్చాడు అదేమిటి ఎక్కడైనా దేవాలయాల్లో కానీ ఇంకో చోట కానీ నైవేద్యం పెట్టిన అన్నం నీకు ఆహారంగా వేస్తే మీరు దాన్ని తింటే దేవతలకి కూడా సంతృప్తి కలుగుగా కానీ వరం ఇచ్చాడు కాబట్టి శనైశ్చరుడి యొక్క వరం వల్ల కాకులు దేవతలకి పెట్టిన నైవేద్యం తింటే దేవతలకి కడుపు నిండుతుంది వాళ్ళు సంతోషిస్తారు వరాలు ఇస్తారు పితృదేవతల పిండం కాకులు తింటే పితృదేవతలకి సంతృప్తి కలుగుతుంది ఈ రెండు వరాలు ఒకడు సూర్యుడు ఒకడు శని ఇచ్చారు శనైశ్చరుడికి కాకి వాహనం అందువల్ల కూడా కాకి సత్కీర్తి వచ్చింది ఇన్ని కారణముల చేత కాకి అన్నం పెట్టడం ఒక సంప్రదాయం